అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని మూడు రోడ్ల కూడలిలో టీడీపీ సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతిలోని రైతుల దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు. కృష్ణా జిల్లా అమరావతిలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అక్కడ అమరావతిలో రాజ్యాన్ని ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు ప్రభుత్వం నడిపి మళ్ళీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు రాజధానులనే పేరుతో అక్కడ రైతులు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా మన అమరావతి మనకు రాజధాని కావాలి మన రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు రాజధానులనే పేరుతో అక్కడ రైతులకు ఇబ్బంది పెట్టి చాలా ఘోరాతి ఘోరంగా ఏడిపించడం జరిగింది. ఈ మూడు రాజధానులు ఒక రాజధాని అమరావతిలో భారీగా ఇళ్లలో బిడ్డలు సంసారాలు కుటుంబానికి వదిలేసి రోడ్ల పైన ఉండడం జరిగింది. ఈరోజు ఎక్కడో రాజధాని పెడితే ఇప్పుడు మనమే ఇక్కడ ఇప్పటికే చాలా లాంగ్ ప్రయాణం ఉంది. మళ్ళీ మనం అక్కడ పోవాలంటే ఇది మనం అమరావతి ఎంత దూరం ఉందో అమరావతి నుంచి మళ్ళీ అంత దూరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు అనుకూలంగా ఉండేది అదే. కాబట్టి మనం అందరం కలిసి మనకు రాజధాని ఇదే కావాలని ఉద్దేశం పెట్టుకొని మనం అందరం కలిసి దీని పట్ల ఉద్యమం చేయాలని నేను ఈరోజు వార్తా కమిషన్ పార్టీ చీఫ్గా డిమాండ్ చేస్తున్నాను.